ఆదిలాబాద్ सीसीआई పరిశ్రమ తొలగింపుపై కేంద్రం తీరును ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు। सीसीआई పునరుద్ధరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పినా కేంద్రం పెడచెవిన పెట్టడంపై విమర్శలు గుప్పించారు। పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర భాజపా నేతల్ని కోరారు। ఆదిలాబాద్ ప్రాంతంలోని వేలాది మంది యువతకు ఉపాధి కల్పించే सीसीआई పరిశ్రమపై కేంద్రం తీరును కవిత దుయ్యబట్టారు। इवाला मोदी गारिनी बीजेपी पार्टीनी नेनु अडिगेदि ओकटे ओक प्रश्न, मीरु अम्मुतुन्नारु सरे, అమ్ముతున్నటువంటి డబ్బులు ఈ మీ యొక్క నేషనల్ అసెట్స్ నమ్మితే వచ్చేటటువంటి డబ్బుల్ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? మళ్ళీ తెలంగాణ సిమెంట్ ఫ్యాక్టరీ నమ్మిన డబ్బులు మీరు తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తారా? ఈ ప్రశ్న అడిగేటటువంటి ధైర్యం రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఉన్నదా? ఇది నేను వారిని అడిగేది। అది దయచేసి బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి। ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, వందలాది అసెట్స్ని మీరు దేశవ్యాప్తంగా అమ్ముతా ఉన్నారు। ఈ అసెట్స్ అన్నిటితో వచ్చేటటువంటి డబ్బులతో మీరు ఏం కట్టబోతా ఉన్నారు? దేశంలో ఒక ప్రాజెక్ట్ కడతారా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇస్తారా? తెలంగాణ రాష్ట్రంలో ఇంకో కొత్త ఫ్యాక్టరీ పెడతారా? మా కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారా? ఏం చేస్తారు మీరు? ఏం ప్లాన్ చెప్పకుండా ఇక్కడున్నటువంటి బొగ్గు గనులు వేలమేస్తాం, ఇక్కడున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని వేలమేస్తాం, ఈ యాటిట్యూడ్తో తెలంగాణ ప్రజలకు మీరు ఎలా దగ్గర అవుతారు? తెలంగాణ ప్రజలకు మీరు చెప్పే జవాబు ఏంటి? ఇది నేను భారతీయ జనతా పార్టీని వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న। ఇవాళ మూసుకుపోతున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీతో దాదాపు 5000 ఉద్యోగాలను మనం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నది। ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది అన్నటువంటిది స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకుల్ని దయచేసి నిలదీయండి। ఈ యొక్క ఫ్యాక్టరీని అమ్మకాన్ని ఆపాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది।